హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు న్యూస్6జీ యూట్యూబ్ ఛానల్. మోడీ ప్రభుత్వం దేశంలో దశాబ్దాలుగా పెరిగిపోయిన పాత పద్ధతులను సమూలంగా మార్చేసే పనిలో రోజురోజుకు దూసుకుపోతోంది. కనీసం నెలకొక కొత్త చట్టం లేదా మనుగడలో ఉన్న చట్టాలను మార్చివేయడం మనం గమనిస్తూనే ఉన్నాం. తాజాగా పన్ను చెల్లింపుల్లో సమూల మార్పుల దిశగా దేశం మరో అడుగు ముందుకేసింది. ఇప్పుడు ట్యాక్స్ పేయర్లు, కార్యాలయాలు అధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా అవినీతికి, వేధింపులకు తావులేని పన్ను విధానమే తమ లక్ష్యమని ప్రకటించిన ప్రధాని మోడీ పారదర్శకమైన, విశ్వసనీయమైన, స్వేచ్ఛాయుత వాతావరణంలో పన్ను చెల్లింపుదారుల హక్కులకు రక్షణ కల్పిస్తామని ట్యాక్స్ పేయర్ చార్టర్ ప్రారంభం సందర్భంగా ప్రకటించారు. పన్ను చెల్లింపుదారులు కూడా నిజాయితీగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పారదర్శక పన్ను విధానం, నిజాయితీ పరులకు గౌరవం అన్న ట్యాక్స్ పోర్టల్ను మోడీ ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. 20 ఏళ్లలో తొలిసారి దారుణంగా కుప్పకూలిన దేశ ఆర్థిక వ్యవస్థ, మోడీ ఆవిష్కరించిన పారదర్శక పన్ను విధానంలోని 3 ప్రధాన అంశాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం. అధికారుల్ని కలిసే అవసరం లేకుండా ఆదాయ పన్ను మదింపు, ఫేస్లెస్ అసెస్మెంట్, సమస్యలను ఆన్లైన్లోనే నివృత్తి చేసుకునే వీలు, ఫేస్లెస్ అపీల్, పన్ను చెల్లింపుదారుల చార్టర్. పన్ను చెల్లింపుదారులు ఎవరి ముందు హాజరు కాకుండానే ట్యాక్స్ చెల్లింపులు చేయవచ్చు. ఇప్పటి వరకు మనం ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంత ఐటీ విభాగం మన ఐటీ రిటర్న్స్ అపీల్స్, స్క్రూటినీ, నోటీస్ జారీ, సర్వే జప్తు వంటి అంశాలను చూసుకునేది. స్థానిక అధికారి కీలకంగా ఉండేవారు. తాజా సంస్కరణలతో ఈ విధానం పూర్తిగా మారిపోతుంది. కొత్త విధానంలో ఇకపై స్క్రూటినీ కేసులను దేశంలోని ఏ అధికారికో ర్యాండమ్గా కేటాయిస్తారు. ఆ అధికారి ఎవరో ట్యాక్స్ పేయర్కు తెలిసే అవకాశాలు ఉండవు. అలాగే ఆ అధికారి నుండి వచ్చే ఆదేశాలన్నీ మరో రాష్ట్రానికి చెందిన అధికారులు సమీక్షిస్తారు. టీంలో ఎవరు ఉండాలనే విషయాన్ని కూడా ర్యాండమ్గా కంప్యూటరే నిర్ణయిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ వంటి టెక్నాలజీ వినియోగంతో స్క్రూటినీ పూర్తి చేస్తారు. దీంతో పన్ను చెల్లింపుదారుకు, ఐటీ విభాగానికి ప్రయోజనం. పన్ను చెల్లింపుదారుడు ఆదాయ పన్ను శాఖకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఐటీ అధికారులపై ప్రత్యేక ఒత్తిడి ఉండదు. పన్ను చెల్లింపులకు అయ్యే వ్యయాన్ని తగ్గించడంతో పాటు ఆదాయ పన్ను చెల్లింపుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతుంది ట్యాక్స్ పేయర్స్ చార్టర్. దీంతో నిజాయితీగా పన్నులు చెల్లించి దేశ ప్రగతికి తోడ్పడేవారితో పాటు ఆదాయ పన్ను విభాగానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ చార్టర్ ప్రకారం కొన్ని ముఖ్యమైన లాభాలేమిటో చూద్దాం. ట్యాక్స్ పేయర్స్ సమస్యల పరిష్కారంలో అవసరమైన అన్ని రకాల సహాయాలని ఐటీ విభాగం నుండి పొందొచ్చు. ప్రత్యేక కారణాలు ఉన్న సందర్భంలో తప్పితే ప్రతి పన్ను చెల్లింపుదారుణ్ణి నిజాయితీపరుడిగా పరిగణిస్తుంది. అపీల్స్ విషయంలో నిష్పాక్షిక సమీక్ష వ్యవస్థను అందుబాటులోకి తెస్తుంది. ట్యాక్స్ పేయర్కు అవసరమైన ఖచ్చితమైన సమాచారం అందిస్తుంది. ఐటీ ప్రొసీడింగ్కు సంబంధించి చట్ట ప్రకారం నిర్దేశిత సమయంలో నిర్ణయం ఉంటుంది. చట్ట ప్రకారం పన్ను బకాయిలు మాత్రమే వసూలు చేస్తుంది. అధికారుల వేధింపులు ఉండవు. పన్ను చెల్లింపుదారుడు తనకు నచ్చిన ప్రతినిధిని ఎంచుకోవచ్చు. ఫిర్యాదుకు, సమస్యను సకాలంలో పరిష్కరించుకునేందుకు అవసరమైన వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. పన్ను చెల్లింపుకైన ఖర్చును చట్టం అమలు సందర్భంగా పరిగణలోకి తీసుకుంటుంది. ట్యాక్స్ పేయర్స్ చార్టర్లో ప్రభుత్వం, ఐటీ శాఖ పాటించాల్సిన 14 సూత్రాలు, ట్యాక్స్ పేయర్ పాటించాల్సిన 6 సూత్రాలు పొందుపరచడం జరిగింది. ఈ చట్టాన్ని గత ఏడాది అక్టోబర్లోనే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. తాజాగా ప్రధాని మోడీ 2 రోజుల క్రితం చార్టర్ వెబ్సైట్ను ప్రారంభించారు. మద్రాస్ హైకోర్టు ఇటీవలి ఉత్తర్వుల్లో ఫేస్లెస్ పన్ను అంచనా విధానాన్ని అధికారులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే తలనొప్పులు వస్తాయని అభిప్రాయపడింది. డిమానిటైజేషన్ కాలంలో కోయంబత్తూరుకు చెందిన చిట్ఫండ్ సంస్థ చేసిన 67.37 లక్షల రూపాయల నగదు డిపాజిట్లపై అసెసింగ్ ఆఫీసర్ చేసిన అభ్యంతరాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన రిట్ పిటిషన్ను విచారించి హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ సేకరించిన డబ్బు జమ చేసిన డబ్బుకి పొంతన లేదు అని తేల్చే ముందు అసెసింగ్ ఆఫీసర్ కనీసం వ్రాతపూర్వకంగా పిటిషనర్ వివరణ కోరాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ కేసు ప్రకారం సేలం శ్రీరామవిలాస్ చిట్ కంపెనీ తమ వద్ద ఉన్న క్యాష్కి సరైన వివరణ ఇవ్వలేకపోయింది అనే అభియోగం ఎదుర్కొంటున్నారు. పిటిషనర్ ఇది చందాదారుల డబ్బు అని, ఇది డిమానిటైజేషన్ ప్రకటనకు ముందు బ్యాంకుల్లో జమ చేయకపోవడం వల్ల మా వద్ద ఉండిపోయింది అని పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా 2017 ఫిబ్రవరి 17న ఆ డబ్బు వివరాలు బ్యాంకుకు అందించి జమ చేయడం జరిగింది అని కూడా తెలిపింది. ఈ కేసు చివరికి పన్ను అధికారి చేసిన పొరపాటుగా తేలింది.
ఈ కొత్త ట్యాక్స్ విధానం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 58,322 కేసుల్లో 48,000 కేసులను డిజిటలైజ్ పద్ధతిలో మార్పు చేసి వారికి నోటీసులు అందించడం జరిగింది. కొసమెరుపు ఏమిటి అంటే, 130 కోట్ల మంది భారతీయ జనాభాలో 1.5 కోటి మంది మాత్రమే ప్రభుత్వానికి నిజాయితీగా పన్నులు చెల్లిస్తున్నారు. అంటే ఇది 2% మించడం లేదు. మరి ఈ లెక్కన రాజకీయ నాయకులను మనం నిందించడం కాసేపు పక్కన పెట్టి సమాజాన్ని కూడా ఒకసారి ఉతికారేస్తే నయమేమో అనిపిస్తుంది. మరి మీరేమంటారు? మీరు ఎవరి పక్షం? కొన్ని దేశాల్లో అయితే అవినీతి పరులను, ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్లని పసిగట్టి సంబంధిత అధికారులకు తెలియజేస్తే వారికి తగిన బహుమానం ఉంటుంది. ఈ విధానం అక్కడ విజయవంతం అయింది కూడా. అలాగే మన దేశంలో కూడా 1 కోటి రూపాయల అవినీతిని తమ దృష్టికి తీసుకొస్తే 10 లక్షలు బహుమానంగా ఇస్తామని గనక ప్రభుత్వం ప్రకటిస్తే కొందరు అదే ఒక పనిగా పెట్టుకుని బహుమతులు కొట్టేస్తారనడంలో అతిశయోక్తి లేదేమో. దీంతో దేశం అభివృద్ధి చెందుతుంది, అధికారులపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. కాదంటారా? మీ ఆలోచనలను కూడా కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ 6G సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.